ओके गुड मॉर्निंग एवरीबॉडी मन थर्ड सेमेस्टर अनाटमी सेकंड यूनिट गुरिंचि डिस्कस चेद्दाम सेकंड यूनिट अंतर्निर्माण शास्त्र रेंडो यूनिट मन की विविध कांडाल असंगत द्वितीयावृत्तुलु असंगत द्वितीयावृत्तुल गुरिंचि मन की थर्ड सेमेस्टर సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి చాప్టర్ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. ఇందులో ఏంటంటే మామూలుగా ద్వితీయావృతి మరొకసారి మీకు రివైండ్ చేస్తా ఉన్నాను. ద్వితీయావృతి అంటే కామన్ వర్డ్ ఏంటంటే ముదరడము. ఏ ముదరడము? కాండము ముదిరి లావెక్కడాన్ని ద్వితీయావృతి అని వచ్చి సింపుల్ వర్డ్ లో చెప్పాలంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ప్రారంభ దిశలో ఉన్నటువంటి మొక్క క్రమక్రమంగా పెరుగుతున్న కొలది దారు కణజాలం డెవలప్ అవుతున్న కొలది అందులో ద్వితీయ దారు ఏర్పడిన కొలది అది ముదరడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సెకండరీ జైలం ఎప్పుడైతే అంటే ద్వితీయ దారు అయితే ఎప్పుడైతే పెరుగుతా పోతా ఉందో కాండము ముదిరిపోయి ద్వితీయావృతి కొనసాగిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమిటంటామా, దారు కణజాలము అభివృద్ధి చెందిన కొలది కాండం అనేది లావెడుతూ ఉంటుంది, ముదురుతూ ఉంటుంది. ఇది కామన్గా అభివృద్ధి చెందిన మొక్కల్లో జరిగేటువంటి సాధారణ ప్రక్రియ ద్వితీయావృద్ధి. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెకండరీ గ్రోత్ అని పిలుస్తూ ఉంటారు. కామన్గా ఏమని పిలుస్తారు, సెకండరీ గ్రోత్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ద్వితీయావృద్ధి మామూలుగా జరుగుతూ ఉంటుంది. ఏంటి, ద్విదళ బీజ మొక్కలలో ద్వితీయావృద్ధి అనేది కామన్. ఎందుకంటే కాండం వృద్ధుతూ ఉంది, ద్వితీయావృద్ధి జరుగుతూ ఉంటుంది. కామన్గా అభివృద్ధి చెందిన మొక్కల్లో ఇదంతా కూడా కామన్ పాయింట్. ఒకసారి ఊహించుకోండి, మీరు ఏకదళ బీజ మొక్కలలో ద్వితీయావృద్ధి జరుగుతుందా? ఏకదళ బీజ మొక్కలలో ద్వితీయావృద్ధి జరుగుతుందా? ఒక నిమిషం మీరు గుర్తించుకోండి. మరి ఏకదళ బీజ మొక్కలు అంటే ఏంటి? ఇదంతా డెప్త్గా అవ్వలే బదులు జనరల్గా ఏకదళ బీజ మొక్కలకి ఎగ్జాంపుల్ ఒకసారి మీరు గుర్తించుకోండి. ఏంటమ్మా, గడ్డి జాతులు. గడ్డి జాతులు అయినటువంటి వరి కావచ్చు, లేకపోతే గోధుమ కావచ్చు, లేకపోతే గడ్డి జాతులు అయినా ఏదైనా కూడా ఏకదళ బీజ మొక్కలు. మరి అందులో ద్వితీయావృతి జరుగుతుందా? ఇందాక చెప్పాను ద్వితీయావృతి అంటే ఏంటి, ముదరడం. ఎప్పుడైనా గడ్డిని కానీ గోధుమ మొక్కల్ని కానీ కోయడానికి గొడ్డలు ఉపయోగించారా? గొడ్డలు ఉపయోగించి ఆ కాండాలు కట్టారు, కొట్టారు? ఎప్పుడైనా కొట్టలేదు కదా. ఎందుకు అందులో ద్వితీయావృతి అనేది జరగదు, కాండం ముదరదు, ద్వితీయ దారు అంతా అభివృద్ధి చెందదు. దారు అనేది అభివృద్ధి చెందకపోవడం వల్ల అంత పెద్దగా అది ముదరదు. కాబట్టి మీరు వరిని వేయడానికి గొడ్డలు ఉపయోగించరు, కొడలు ఉపయోగిస్తారు, గడ్డి జాతి మొక్కలు కదా. కానీ ఏకదళ బీజ మొక్క అయినప్పటికీ, ఏకదళ బీజ మొక్కలలో మరొకసారి చెప్తున్నానండి, ఏకదళ బీజ మొక్కలలో ద్వితీయావృద్ధి జరగదు, కాండం ముదరదు అంటా ఉన్నా. బట్ ఏకదల బీజ మొక్క అయినప్పటికీ డ్రాసినాలో ద్వితీయావృద్ధి జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏకదల బీజ మొక్క అయినప్పటికీ డ్రాసినాలో ద్వితీయావృద్ధి జరుగుతుంది. ఇది సాధారణంగా జరిగే ద్వితీయావృద్ధి కాదు. కాబట్టి డ్రాసినాలో జరిగేటువంటి ద్వితీయావృద్ధిని అసంగత ద్వితీయావృద్ధి, అబ్నార్మల్ సెకండరీ గ్రోత్స్, అసంగత ద్వితీయావృద్ధి, దీనిని ఏమని పిలుస్తారమ్మా, అసాధారణ ద్వితీయావృద్ధి అని కూడా పిలుస్తారు. మరొకసారి చెప్తున్నా, ఏకదళ బీజ మొక్కలలో సాధారణంగా ద్వితీయావృద్ధి జరగదు, కానీ ఏకదళ బీజ మొక్క అయినప్పటికీ దాసినాలో అసంగత ద్వితీయావృద్ధి జరుగుతుంది. ఇది అసాధారణంగా జరుగుతుంది కాబట్టి దీన్ని అసాధారణ ద్వితీయావృద్ధి అంటారు, లేదంటే అసంగత ద్వితీయావృద్ధి అని పిలుస్తారు. సో సెకండ్ యూనిట్ సంబంధించి మనకి ఏం క్వశ్చన్స్ ఉన్నాయంటే, ఏదైనా అసంగత ద్వితీయావృద్ధి అనగానేమి, ఏదైనా ఒక కాండం గురించి పేరు చేసి బిడ్నోనియా, బుహరేవియా, డ్రాసినా, అసాధారణ ద్వితీయావృద్ధి వివరించండి అని మనకి ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. సో ఇలాగా ఇండైరెక్ట్లో ఏకదళ బీజ మొక్కల్లో జరిగేటువంటి అసంగత ద్వితీయావృద్ధిని వివరించండి అని అనుకోండమ్మా, కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదు. అప్పుడు మనం డ్రాసినాలో జరిగేటువంటి అసంగత ద్వితీయావృద్ధిని మనం పేపర్లో ప్రజెంటేషన్ చేయాలి. ఓకే, మరి ఇట్లాంటప్పుడు ఈ క్వశ్చన్స్లో మనం ఆన్సర్ ఎలా చేయాలి? ఫస్ట్ ద్వితీయావృద్ధి అంటే డెఫినేషన్ రాయాలి, తర్వాత అసాధారణ ద్వితీయావృద్ధి అంటే నేను ఎందుకు చెప్పాను ఆ టూ పాయింట్స్ రాయాలి,
రాష్ట్ర యొక్క పర్టికులర్ గా మనకి ఈ గ్రౌండ్ ప్లాన్ దీనేమంటారు గ్రౌండ్ ప్లాన్ అంటారు రాష్ట్రంలో జరిగేటువంటి అసాధారణ విద్యావర్తి సూచించేటువంటి ఈ గ్రౌండ్ ప్లాన్ వేయాలి దాని కింద ఈ సెక్టార్ మిస్టర్ ఇచ్చినటువంటి భాగము పటము స్పష్టంగా వేయాలి ఫస్ట్ డెఫినేషన్ రాయాలి తర్వాత పైన గ్రౌండ్ ప్లాన్ వేయాలి తర్వాత కింద సెక్టార్ ప్లాన్ అంటే విస్తరించినటువంటి భాగాన్ని స్పష్టంగా మనం వేయాలి వేశాక సింపుల్ కవర్స్ మామూలుగా రాసిన స్టెమ్ కాండం కాండం అనగా ఏం భాగాలు ఉంటాయమ్మా బాహ్య చర్మము వల్కలము ప్రసరణ స్తంభం ప్రసరణ స్తంభం అంటే మీకు తెలుసు దారు పోషకండం ఇంకొకటి ఈ నాలికా పుంజాలు దేంతో ఏర్పడతాయి మీకు తెలుసే నాలికా పుంజాలు దారు పోషకణజాలంతో ఏర్పడతాయి అందులో రెండు వర్డ్స్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వివృతము సంవృతము చాలా మంది నాలికా పుంజాలు వివృతమా సంవృతమా ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదమ్మా గుర్తుపెట్టుకోండి దారువు పోషక కణజాల మధ్యలో విభాజ్య కణావళి ఉంటే ఆ నాలికా పుంజాలు వివృతము ఎలా గుర్తుపెట్టుకోండి వి ఉంటే వి విభాజ్య కణావళి ఉంటే వివృతము లేకుంటే సంవృతము విభాజ్య కణాలు ఎక్కడ ఉండాలి దారువుకి పోషక కణజాల మధ్యలో విభాజ్య కణావళి ఉంటే విని గుర్తుపెట్టుకోండి ఓకే విభాజ్య కణావళి ఉంటే వివృతము వి లేకపోతే సంవృతము అలాగే గుర్తుపెట్టుకోండి దేని మధ్యలో విభాజ్య కణావళి ఉండాలమ్మా దారువుకి పోషక కణజాలానికి మధ్యలో విభాజ్య కణావళి ఉన్నట్లయితే వివృతము లేకుంటే సంవృతం దర్శనం ఇది ఒక పాయింట్ ఇది కామన్ పాయింట్స్ రాయాలి పై భాగంలో బాహ్యచర్మం ఉంటుంది మధ్యలో వల్కలము కింద ప్రసరణ స్తంభం కామన్ పాయింట్స్ రాస్తారు రాస్తూ మరి రాసినాలో ఏం జరిగింది ఒకసారి అర్థం చేయండి ఏం కనిపిస్తుందమ్మా మీకు ఇదంతా చూడండి ఒకసారి ఏం కనిపిస్తుంది చెల్లా చెదురుగా ఉన్నటువంటి నాలికా పుంజాలు కనిపిస్తా ఉన్నాయి విచ్చల విడిగా ఉన్నటువంటి నాలికా పుంజాలు కనిపిస్తా ఉన్నాయి ఇదంతా కూడా రాసినలో జరిగేటువంటి అసంగత విద్యావృద్ధులని ముఖ్య లక్ష్యము వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ రాసిన స్టెమ్ ఏంటి చెల్లా చెదురుగా అనేక వరుసలలో ఉన్నటువంటి నాలికా పుంజాలు ఆ నాలికా పుంజాలు ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం చూడండి చెల్లా చెదురైనటువంటి నాలికా పుంజాలని స్పష్టంగా ఇక్కడ విస్తరించే భాగాలను చూస్తున్నాము ఎప్పుడైనా చార్ట్ లో గుర్తుపెట్టుకోండి పింక్ కలర్ ఉంటే దారువు గ్రీన్ కలర్ ఉంటే పోషక కణజాలము ఓకే సో ఇక్కడ చూడండి ఈ దీన్ని మనం విస్తరించిన భాగాలు తీసుకుంటే మామూలుగా మామూలు కామన్ పాయింట్స్ రాయాలి మొదటి వరుసలో మందమైన అవభాసిని ఎందుకు రాసిన గట్టిగా ఉంటుంది మనం ప్రాక్టికల్ సెక్షన్ కూడా చేస్తాము బ్లేడ్ కూడా హార్డ్ అనిపిస్తుంది అనమాట రాసిన చాలా లావుగా ఉంటది ఎందుకంటే మొదటి వరుసలో మందమైన అవభాసిని ఉంది దాని కింద అధశ్చర్మము వెంట్రు కణజాలంతో నిర్మితమై ఉంది వెంట్రు విభాజ్య కణాలతో నిర్మితమైనటువంటి అధశ్చర్మము దానివల్ల ఏమైతే మనం బ్లేడ్ సెక్షన్ చేసేటప్పుడు హార్డ్ అనిపిస్తుంది సాఫ్ట్ ఉండదు ఎందుకంటే అక్కడ రెండు విభాజ్య కణాలతో నిర్మితమైనటువంటి అధశ్చర్మము ఏకవర్ష కణాలతో నిర్మితమైనటువంటి బాహ్యచర్మము దానిపైన అవకాశిని దాని కింద వెంట్రు విభాజ్య కణాలతో నిర్మితమైనటువంటి అధశ్చర్మము దాని కింద అంతా కూడా వల్కలము చూడండి ఇక్కడ సో ఇక్కడ ఎల్లో రంగులో కనిపిస్తుంది సరే ఇది విభాజ్య కణజాలము కాబట్టి విభాజ్య కణజాలం ఉందంటే ఏంటమ్మా ఇది నాలుగో పుంజాలు ఏంటన్నమాట సంయుక్తము సహపాక్షము వివృతము నాలుగో పుంజాల మొదలు ఎంత చెప్పాను విభాజ్య కణాలు ఉంది కాబట్టి వివృతము ఎలా ఉన్నాయని నాలుగో పుంజాలు చెల్లా చెదురుగా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒకటి చెల్లా చెదురుగా మరి ఉన్నాయి సో ఏం రాయాలి బాహ్యచర్మము మందమైన అవకాశంతో నిర్మితమైంది దాని కింద వెంట విభాజ్య కణాలతో నిర్మితమైన అధశ్చర్మము మృదు కణజాల నిర్మితమైన వలకలము కొద్దిగా అదేవిధంగా చెల్లా చెదిగా ఉన్నటువంటి నాలికా పుంజాలు ఆ నాలికా పుంజాలు మధ్యలో విభాజ్య కణాలు ఉంది కాబట్టి నాలికా పుంజాలు సంయుక్తము సహపార్శ్వము వివృతము కేంద్రస్థము అనే పాయింట్ స్పష్టంగా రాయాలి రాసాక ఇక్కడ పర్టికులర్గా కనబడి చూసారా దెబ్బ కూడా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది దారు పోషక కణజాలము అదేవిధంగా దెబ్బ కనిపిస్తూ ఉంది
ఒకసారి పైన చూద్దాము మందమైన అవభాసిని దాని కింద పెండ విభాజ కణాలతో నిర్మితమైన అధచర్మము అదే విధంగా చెల్లాచెదురుగా ఉన్నటువంటి నాలుకాపుంజాలు నాలుకాపుంజాల మధ్యలో ధారు పోషక కణజాల మధ్యలో విభాజ కణాలు ఉంది కాబట్టి వివృతము ఇలా ఏకదళ బీజము అయినప్పటికీ రాసినాలు ద్వితీయావృతి జరుగుతుంది జరగడంతో పాటు చెల్లాచెదురుగా ఉన్న నాలుకాపుంజాలు వివిధ వలయాల్లో అమరి ఉండడం వల్ల రాసినాలు అసంగ ద్వితీయావృతి జరుగుతుంది అసంగత లక్షణము అభ్రాహ్మ లక్షణం ఏంటంటే ఇది ఏకదళ బీజ మొక్క అయినప్పటికీ ద్వితీయావృతి జరగడము ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ద్వితీయావృతిలో భాగంగా బెండ్ విభాజ కణాల వయాలు ఉండడము చెల్లాచెదురుగా నాలుకాపుంజాలు కలిగి ఉండడము రాసిన యొక్క అసంగత లక్షణము అని రాస్తూ మనం కన్క్లూడ్ చేయాలి మరొకసారి చెప్తున్నా ఫస్ట్ ద్వితీయావృతి డెఫినేషన్ రాయాలమ్మా తర్వాత అసంగ ద్వితీయావృతి అంటే రాయాలి తర్వాత గ్రౌండ్ ప్లాన్ స్పష్టంగా వేయాలి తర్వాత సెక్టార్ ప్లాన్ వేయాలి తర్వాత దాంట్లో ఉన్నటువంటి నార్మల్ క్యారెక్టర్స్ రాయాలి తర్వాత అబ్నార్మల్ క్యారెక్టర్స్ రాయాలి దీనికి సంబంధించిన నోట్స్ మళ్ళీ మీకు వెంటనే మీకు లింక్ పంపిస్తాను ఒకసారి నోట్స్ చూడండి వీడియో చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి థ్యాంక్ యూ